अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फ्लैश न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। दफ्तर कलेक्ट्रेट के सामने गुज़श्ता कई दिनों से जारी पंचायत सेक्रेटरियों के धरने में आज दुब्बाक के MLA मिस्टर रघुनंदन राव और BJP के जिला सदर मिस्टर गड्डम श्रीनिवास और साथ ही साथ नरसापुर के म्यूनसिपल चेयरमैन मिस्टर मुरली यादव और दीगर BJP के अहम कायदीन शरीक हुए। इस मौके पर इस धरना प्रोग्राम से मिस्टर रघुनंदन राव ने खिताब करते हुए हुकूमत से कहा कि वो VROs के अहम मसाइल को फौरी तौर पर हल करे और उन्हें कम अज़ कम उजरत दी जाए और उनके जो मुतालिबात हैं उन्हें फौरी तौर पर तस्लीम किए जाए। इस मौके पर जिला सदर मिस्टर गड्डम श्रीनिवास के अलावा दीगर अहम शख्सियात ने भी खिताब किया। दुब्बा के MLA मिस्टर रघुनंदन राव ने अपने खिताब में कहा कि इस वक्त की हुकूमत BRS हुकूमत से आवाम पूरी तरीके से तंग आ चुकी है और हुकूमत ने जो वादे किए थे वो उन वादों में पूरी तरीके से नाकाम हो चुकी है। उन्होंने अपने इल्ज़ाम में मजीद कहा कि हम इन्हें कुछ ही दिनों में BRS हुकूमत को सबक सिखलाएंगे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं, लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के जरिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। मोशा की बेल मोशा की बेलमेंगरा दूरी मोशा की दिन चुटेमो ईगल मुसुड़ना जनता अड़े बेलम दीओल पैस्थित मुझे मंत्रो हरीश इंटरा రాణిచిరా గేట్ లోపలికి రాణిచిరా ఐదుగురు రాణిస్తారు ముంగట నలుగురు వెనక నలుగురు పెట్టి ఐదుగురిని లోపలికి రాణిస్తారు సార్ ధర్నాల గారు నిల్చుంటాడు తిరుపతి దర్శనానికి పోయిరా ఎప్పుడన్నా అక్కడ నిల్చోమే కదా చేయబడి గుంజుతూనే ఉంటాడు నడువు 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 మనది మనమేమో దేవుని కాళ్ళకు మొక్కదామని అడి చూస్తుంటాం ఈడ లైన్ లో ఉండేవో పట్టి గుంజుతూనే ఉంటాడు చేయబట్టి అట్లా హరీష్ రావు ఇంటికి వస్తే సార్కు దరఖాస్తు ఇచ్చి 2 నిమిషాలు చెప్పగానే అన్నాడు నెక్స్ట్ ఈ గైడ్ పక్కన నుండి గీతాడు జరాయనగా మీరు సంతరంగానే అది పోయి అవతల డస్ట్బిన్ లో వారేస్తాడు ఎలా వారేస్తాడు డస్ట్బిన్ లోనే వారేస్తాడు నిజంగా మాట్లాడేది ఉంటే పైసలు ఇచ్చే మంత్రి ఎవరు పైసలు ఇచ్చే మంత్రి ఎవరు మామని అన్నినాడు కదా అల్లుడు మరి అల్లుని దగ్గరనే ఉన్నాయి కదా బీర్వాల్ దాలించే ఎవరి దగ్గర ఉన్నాయి మరి సురుకు పెట్టాలంటే ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టాలి తల్లి మెదకోలు సిరిపేట వాళ్ళకి చెప్తారా చెప్పరా సిరిపేట వాళ్ళు టెంట్ వేసిరా ఇట్లా వేసిరా సిరిపేట వాళ్ళు అంత భయం వాళ్ళకి అంత భయం సిరిపేట వాళ్ళకి ఏమని చెప్పాలి వాళ్ళకి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో టెంట్ ఉంటుంది పక్క జిల్లాలో టెంట్ ఉంటుంది కానీ సిరిపేటలో మాత్రం టెంట్ వేయనీయడు హరీష్ రావు వేసిరా అయితే వాళ్ళకు కూడా ఏమని సంఘీభావం చెప్పాలి ఆ వీఓలకు కూడా చెప్పాలి హరీష్ రావు అనే ఆయన ఇంటికి వచ్చే మిమ్మల్ని ఎట్లా ఎలగొట్టిండు రేపు మీ దగ్గరికి హరీష్ రావు వస్తే మీరు అట్లా ఎలగొట్టాలని చెప్తారా చెప్పరా చెప్పాలి ఎందుకంటే మనం అందరం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మాట చెప్పినాం ఏం చెప్పినాం ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించాలి వెలిగించాలా అదా క్యాండిల్ కి తెలుసు దాని కరిగిపోతుందని చీకటి ఉన్నప్పుడు మనం క్యాండిల్ వెలిగిస్తాం క్యాండిల్ కరిగిపోతుంది దాని వెలుతురు ఇస్తదా ఏదక్క ఇస్తదా క్యాండిల్ కి తెలుసు దాని కరిగిపోతుందని మీకు అందరికీ తెలుసు మీకు వస్తున్న 3900 జీతం వారం రోజుల జీతం కాదని మీకు అందరికీ తెలుసు అయినా భవిష్యత్తులో ఎప్పుడైనా మా జీతం పెరగకపోతేనా మమ్మల్ని సర్ఫ్ ఉద్యోగంలో చూడకపోతేనా మా కొలువులు పర్మనెంట్ కాకపోతాయా మా పిల్లలకు మంచి చదువులు చెప్పించుకోలేకపోతామా అనే ఒకే ఒక ఆశతోటి మీరు 3900 రూపాయల కొలుకి పనిచేస్తుంది ప్రభుత్వం ఏమనుకుంటుంది ఏ వీళ్ళకి ఇంతే ఎలక్షన్లు వచ్చినప్పుడు కవర్ చేతులు పెట్టి బతుకమ్మ వచ్చినప్పుడు పొలాల కడ పెట్టేటువంటి చీరలు ఇచ్చి బతుకమ్మ చీరలు ఇచ్చినాం చెల్లె అని నిజామాబాద్కి వెళ్ళి మా చెల్లె కవిత తెచ్చి బతుకమ్మ ఆడిపించి
అప్పుడప్పుడు బస్సులకి ఇచ్చి ట్యాంక్ బండ్ తెలుకోమని బతుకమ్మ ఆడిపితే మా తెలంగాణ ఆడబిడ్డలు మంచోళ్ళు మేమేం చెప్తారు ఏంటని అనుకుంటున్నాం. నూటికి 100% మా తెలంగాణ ఆడబిడ్డలు మంచోళ్ళు, ప్రేమగల్లోళ్ళు, సంస్కారవంతులు. అక్క అమ్మ అని పిలిస్తే ప్రేమ ఉంటది, అదే అమ్మ కోపం వస్తే రాణి రుద్రమలకు వారసులు, తిరగబడి కొట్లాడాలనుకున్న రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకలి ఐలమ్మకి వారసులుగా మా ఆడబిడ్డలందరూ కూడా కొట్లాడాలి. నేను మిమ్మల్ని కొడవలు కట్టుకొని పోయి హరీష్ రావు నరికేయమంటలేను, మంత్రి మల్లారెడ్డి కాళ్ళు నరికేయమంటలేను. ఏం చేయాలి? ఊర్లో సంఘం పెడతారా? సంఘంలో మీటింగ్ పెడతారా? కూర్చుంటారా అందరితోటి? ముచ్చట పెడతారా? రెండే మాటలు చెప్పు. మా కోసం వస్తుకొని 22 రోజుల కోలే మీద 40 డిగ్రీలు కింద 40 డిగ్రీలు కాలుతుంటే అక్క చెల్లెళ్ళ కనీసం టాయిలెట్ వసతి లేకుంటే 22 రోజులుగా దేనికోసం కొట్లాడినాం? జీతాల కోసం కొట్లాడినాం, ఉద్యోగాల కోసం కొట్లాడినాం. మేం బాగుపడితే అరే గ్రామంలో ఉన్నటువంటి మన మహిళా సమాఖ్య సంఘాలు బాగుంటాయని కొట్లాడినాం. అంతేనా? మీ స్వార్థం లేదు కదా ఊరు బాగుండాలని. ఊర్లో ఉన్న మీలాంటి అక్క చెల్లెలు అందరూ 4 పైసలు పొదుపు చేసుకోవాలని, ఒక అక్కనో ఒక చెల్లెనో బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుందని కొట్లాడుతున్నారు మీరంతా. మరి మిమ్మల్ని గౌరవించాలా వద్దా? మినిమం ఏజ్ ఇవ్వాలో వద్దా? ఈయన ఇంటికి పంపాలో వద్దా? మీరు మెత్తగున్నారు కాబట్టి వాళ్ళు గట్ట ఆడుకుంటున్నారు. ఒకసారి గట్టి ఒట్టు పెట్టుకోవాలి. బయట వాళ్ళకి చెప్పొద్దు, సీసాలు సంచులు అన్ని పంపిస్తారు. తెలంగాణలో ఇచ్చేది అవే, మనకి ఎలక్షన్ రాగానే మీతోటే పంపిస్తారు అది. అవునా? అప్పుడు గారు టీవీలో పేపర్ వాళ్ళు ఉన్నారని భయపడుతున్నారా? వాస్తవం అది, మీకు తెలుసు నాకు తెలుసు. ఏం కావాలన్నా ఎవరి దగ్గరకు వస్తారు? ఊర్లో మీ దగ్గరికే వస్తారు. ఇలా సంఘానికి కూర్చోబెట్టాక ఏమైనా కష్టం ఉందా అడుగు, సంఘం వాళ్ళకి ఏమైనా ఉంటే చెప్పు. పంపిస్తాడు హరీష్ అన్న తోలి చిన్ననో సర్పంచ్ వస్తాడు. వస్తాడా రాడా? వస్తారా రారా? తీసుకోండి, వచ్చినప్పుడు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 3900 కదా మనకు వస్తుంది. దీంట్లో బాకీ ఎంత ఉన్నారు? ఇంకా 6100 బాకీ ఉన్నారు. దీంట్లో 6100 ఇంకో ఎన్నేళ్ళు అయింది? ఇప్పుడు 9 ఏళ్ళు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి వచ్చి ఎన్నేళ్ళు అయింది? 9 ఏళ్ళు. ఏడాదికి నెలకి 6000 లెక్క పెడితే 12 ఆరులు ఎంత? ఎంత? 72 72 ఏడాదికి 72000. ఎన్నేళ్ళే? 9 ఏళ్ళ. ఎందుకు చెప్తున్నా ఇవంటే, కేసీఆర్ గారు ఏమన్నారు? తెలంగాణ వచ్చినాక ఏడ కూడా కాంట్రాక్ట్ కొలు ఉండదు అని చెప్పింది. అందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు, అందరినీ నా బిడ్డ లెక్క చూస్తా అన్నాడు. నేను నా ముసలిది ఇద్దరమే ఉన్నాం, మాకెవ్వరు లేరు, మీరే మా కుటుంబము అన్నాడు. మరి సారు మీ కవితమ్మకి మన ఢిల్లీలో నోటీస్ వచ్చిందంటే మస్తు మంది వకీలను తెచ్చుకొని పొద్దుగల నుంచి పొద్దుగడ దాకా ఆగమాగం అయితే, మరి నీ కవిత సంటి బిడ్డలకి ఇంతమందికి టెంట్లో కూర్చున్నారు, కూర్చున్నారా? మరి కవిత కాలుకు ముందు కూర్చుందనేమో సుప్రీంకోర్టుకి వెళ్ళి వకీలను తెచ్చుకున్నాడు కేసీఆర్ సార్. తెచ్చుకున్నారా? ఢిల్లీకి పోయిండు, గల్లీకి పోయిండు, మహారాష్ట్రకు పోయిండు, ఆగమాగం అయితుండు. మరి ఈ బిడ్డలంతా నీ బిడ్డలు కారా? ఒక కవితనే నీ బిడ్డనా? అడగాలా వద్దా? మీరు కూడా అందరు రేపటి నుంచి కవిత అని పేరు పెట్టుకోండి. మీ పేరు పక్కన ఎలియాస్ కవిత అని పెట్టుకోరు, పెట్టుకొని సార్ కుత్తరని రాయండి, ఇట్లా నీ బిడ్డ కవిత అని రాయండి. అప్పుడన్నా కేసీఆర్కి ఏమైనా కనికరం వస్తుందేమో చూద్దాం. రాస్తారా? ఈయన్నే కూర్చొని ఆ 15 పైసల పోస్ట్ కార్డు ఇప్పుడు రూపాయి అయినట్టుంది. అయిందా? రేపటి నుంచి పోస్ట్ కార్డు రాయండి. ఏమని రాస్తారు? అయ్యా దయగల ధర్మప్రభు మా సీనన్న చెప్తున్నాడు, రేపు అందరికి తెచ్చి ఇచ్చిపోతాడు మా సీనన్న. రాయండి, కేసీఆర్ కు బాగా ప్రభుత్వం మంచి అనిపిస్తుంది. అందుకనే మన సెక్రటరేట్ ఓపెన్ అయితే చూసిరా, అందరు సాష్టాంగ దండాలు పెట్టిరు, వంగి వంగి దండాలు పెట్టిరు. మంత్రులు అని కూడా ఎవరికి లేకపోయింది. అదేంటి అంటే తెలంగాణలో పెద్ద మనుషుల్ని గౌరవించాలి అని చెప్పారు. ఎవరైతే కాలు మొక్కరో తెల్లారి వారి మంత్రి కటింగ్ అవుతుందని భయానికి ఒకటే తరికలు ఆయన నటి మొక్కిరు. అందుకని అక్క మీరు పుత్ర నడిచినప్పుడు మంచిగా రాయి రాజా, రాజాది రాజా, నువ్వు లేకపోతే తెలంగాణ లేదు రాజా, కళ్ళుండి చూడలేని ఒక అబోధివా అని మొదలుపెట్టి గౌరవనీయులైన శ్రీ 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 తెలంగాణ 8వ నిజాం నవాబు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దివ్య సముఖానికి, మీ బిడ్డ సమానమైనటువంటి మేము మీ సొంత జిల్లా మెదక్కేళి రాస్తున్న ప్రేమతో రాస్తున్న ఉత్తరం అని రాయండి. రాత్రరా కింద అందరూ కూడా కవిత అనే సంతకం పెట్టు.
ఎందుకంటే బిడ్డ రాసిందో ఏ బిడ్డ ఏడితే బిడ్డ ఉసురు దాక్తదో అని సార్కు మనసు కలిగితే మన 3900 వందలు 10000 కు వెళ్తాయని ఆశపడదాం మీరు 18000 అడుగుతారు కనీసం 10000 ఉండి ముందుగాల మినిమం వేజ్ ఇవ్వమని ఉండి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమని ఉండి తర్వాత 18000 కోసం 20000 కోసం కొట్లాడదాం బంగ్లా ఎక్కాలంటే ఓడి తర్వాత ఒకటి ఎక్కాలి మెట్లు ఒకటేసారి మూడో అంతస్తుకు చేరుతారా చెల్లెళ్ళు ఎవరైనా చేరుతారా లిఫ్ట్ లో పోతే చేరుతారు మీరు కవిత అయితే చేరుతారు మరి మనకు లిఫ్ట్ లేదా మనం కవితరం కాకపోతే ఇక్కడ ఎవరైనా కవితలు ఉంటే చేతెత్తు ఎవరు లేరా ఒక్క కవితలు లేదా ఉన్నారా ఇద్దరు ముగ్గురు కవితలు ఉన్నారా కవిత ఈ కవిత జరా మంచిగా చూసుకోండి ఈ కవితను మంచిగా చూసుకొని ఆ కవిత దగ్గరికి పంపుది పైసలన్నీ కవిత దగ్గరనే ఉన్నాయి కదా ఆ కవిత మరి అందరు గుర్తులను రాసి అందరి తరఫున నువ్వే సంతకం పెట్టు అప్పుడన్న సార్కి ఏమన్నా దయగలిగితే నాదొకటే విజ్ఞప్తి మాయ మాటలు చెప్పేటోళ్ళు వస్తారు మోసం చేసేందుకు వస్తారు ఎందుకంటే ఇది ఎలక్షన్ల సంవత్సరం మీరు ఇంకా 4 రోజులు టెంట్ వేస్తే ఊర్లో లాయతారు అభినందన్ అనేటు వచ్చి చెప్పింది ఇన్నారనుకో విలువ అదే పని చేసిరనుకో రేపు ఆయనతో కారు పోల్తా పడుతుంది బంగాళాఖాతంలో పడుతుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ పోయి మహారాష్ట్రకు పడుతుంది మా కష్టం అవుతుందని భయపడతారు అందుకని రేపటి నుంచి మీ సంగమూలను పిలుస్తారు వెళ్ళక కవితను పిలుస్తారు వెంకన్నని పిలుస్తారు స్వామిని పిలుస్తారు ప్రగతి భవన్ లో మీటింగ్లు పెడతారు భయపడిస్తారు మీరు భయపడతారా భయపడతారా ఒక కొనాకున్న వాళ్ళు తప్పుడు చేస్తున్నారు అక్క ఎవరు భయపడ్డారు కదా ధైర్యంగా ఉండండి బరాబరి ప్రభుత్వం దిగి వస్తుంది దిగిరావన్నా మరి అంతేళ్ళ కేసీఆర్ కి ఎట్లా కనబడుతున్నాం హరీష్ రావుకి ఎట్లా కనబడుతున్నాం ఇంత అంత ఉన్నది ఎర్రసీమ లెక్క ఇట్లా వచ్చేస్తే నలిపేస్తే చచ్చిపోతారు అనుకుంటూ మరి హరీష ఈ సలిసీమలే ఈ ఎర్రసీమలే రేపు 100 జమ అయితే ఏమవుతుంది ఏమవుతుంది నువ్వు కుసగొట్టడానికి ఇది ఉండదు వారి ఏం చెప్పాలి అనుకుంటున్నాడు ఊర్లలో సామెత చెప్తారు ఏం చెప్తారు పొట్టంతల పొడుగోడు కొడితే పొడుగంతలు ఏం కొడుతుంది ఇక ఉన్న పోషమ్మ తల్లి అందరు కూడా ఈ తల కొడతారు నా పొడుగోడు అని చెప్పాలి నేను రోజున మీరు అనుకోతారా ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితుల మన న్యాయమైన కోరికలు నెరవేరేంత దాకా మీ ఉద్యమాన్ని కొనసాగించాలని మా అక్క జల్లందరికీ కూడా శిరస్సు వంచి అభినందనలు తక్కువ ఎంత జీతం ఇవ్వాలనేది కార్మిక చట్టాలు చెప్తాయి అటు మీద ఎవరైనా ఇంటి పనికో లేకపోతే మేస్త్రి పనికో దొలకొచ్చుకుంటాం కదా ఎన్ని పైసలు ఇస్తావు అక్క పొద్దుగంత పార పని చేస్తే పొద్దుగంత పార పని చేస్తే పొద్దుగంత ఒక చెల్లెయ మట్టి కలిపి పని చేస్తే ఎంత ఇస్తారు కూలీ ఎంత 500 కూడా వస్తలేరు బిల్డింగ్లు కూడా ఎక్కువైనాయి 600 గట్టిగా మాట్లాడితే చేగుండ లాంటి దగ్గర మెదక్ లాంటి దగ్గర 1000 రూపాయలు ఇస్తే వస్తాం లేకపోతే లేదంటూ అంటురా మరి మీ జీతం ఎంత ఎంత రోజు ఎంత రోజు 125 రూపాయలకి మీరు పనిచేయాలి దానికి కంప్యూటర్ల రాయి ల్యాప్టాప్ల రాయి ఆన్లైన్ల రాయి మళ్ళీ మీ మీద సీసీలు సీసీల మీద ఇంకోలు పీడీలు వీళ్ళంతా కలిసి మన మీద పెత్తనం ఇచ్చేదంట ఎవరైనా పని చేస్తారా అడ్డ మీద కూలికి వచ్చే చెల్లెనన్నా 125 రూపాయలు కొత్తవా చెల్లెంటి వస్తుందా వస్తుందా ఆడికెళ్ళి వచ్చిన పొద్దున పొద్దున బడ దొరికింది భారం పో అని మండబూతులు తిట్టి వెళ్ళిపోతారు వాళ్ళు కూలీ దొరకకపోతే ఇంటి పైన పువ్వు వండుకొని పిల్లం పిల్లలతో ఉంటా అని ఇంటికి పోతాడు కానీ 120 రూపాయలు ఇస్తా అంటే ఎవరు పనిచేయడు పనిచేస్తాడా అంత గొప్ప మనిషి ఉన్నటువంటి మిమ్మల్ని దూరం చేసుకుంటున్నాడు మనిషా పశువా ఏమనాలనేది ఒకసారి అర్థం చేసుకోవాలి అడ్డ మీద కూలీలు కూడా 500కి 5 పైసలు తక్కువ ఇస్తా అంటే రారు చిల్లర లేదంటే అర్ధ గంట సేపు లొల్లి పెట్టుకొని లెక్క పెట్టి ప్రతి రూపాయి తీసుకుంటేనే కూలి పనికి వెళ్ళి ఇంటిపోతారు మరి మీకు ఎంత కష్టం 125 రూపాయలకి మన మీద 10 మంది సార్లు వాళ్ళు కార్లలో వస్తారు ఏసీలు వస్తారు వాళ్ళు వస్తే నీళ్ళ బాటిలు వాళ్ళు వస్తే షాయ వాళ్ళు వస్తే బిస్కెట్ ఈ ఖర్చులన్నీ ఎడికెళ్ళి పెట్టాలి ఈ 125 రూపాయలకెళ్ళి పెట్టాలి మేము దానికి మిమ్మల్ని ఓవిగా తీసేస్తాం నువ్వు కాకపోతే ఇంకోళ్ళు పెట్టుకుంటాం ఈ బెదిరించు అంతేనా ఈ రాష్ట్రంలో కనీస వేతనాలను ఒక వేతన చట్టం ఉంటుంది అక్కడ బుర్రకన్ ఉంటాడు మంత్రి కార్మిక మంత్రి వాడు చెప్తాడు అసెంబ్లీలో మా కార్మికులు పోయి కాళేశ్వరం కట్టిరు అంటాడు అంత చదువుకున్నాడు మన కార్మిక మంత్రి అయ్యా కార్మిక మంత్రి
జనంత గిజందరే ఉంటాడు మరి చెయ్యి కూడా దానికి అవతల కోటి ఉంటాడు మెడిచల్ ఉంటాడో మెంటల్ ఉంటాడో నాకు తెలియదు కానీ ఆయన నడుగుని కార్మికులకి రోజు పని చేస్తే కూలి ఎంత ఇవ్వాలో అడుగుడు మినిమం వేజ్ చట్టం ఎంత జీతం ఇవ్వాలని చెప్తున్నా అడుగురు ఒకసారి తక్కువకు తక్కువ 10,000 రూపాయలకి తక్కువ కాకుండా జీతం రావాలి మరి మనకు వస్తుంది ఎంత 3,900 మరి చట్టాన్ని ఎవరు తుంగల దొక్కిరు ప్రభుత్వం తుంగల దొక్కింది 7-8 సార్లు పోయి హరీష్ రావు కలిసిరా చూసిన నేను పేపర్లలో కలిసిరా కలిసిరా దర్శనం అయిందా లైన్ లో నిలబెట్టి ఎలగొట్టిందా నడు నెక్స్ట్ నెక్స్ట్ అన్నాడా మరి ఎందుకు ఒకరు ఆయన మీ దగ్గరికి రావాలంటే మా సిద్దిపేట వీఎవర అక్క చెల్లెళ్ళకి నేను చెప్తా ఉన్నా ఎలక్షన్లు రాగానే పిలుస్తాడు భోజనం పెడతాడు కవర్ ఇస్తాడు మీరే దిక్కు మాకు మహిళా సంఘాలకి మీరే చెప్పాలి ఓట్లు మీరే వేయాలి చెల్లెళ్ళని దమ్మడ దిమ్మడ గుద్ద పడుతుంది అవునా ఈసారి రివర్స్ గుద్దాలే కట్క గుద్దుతారా లేదా మీ చేతిలో ఉంది పక్క చెల్లెలు చాలా మంచి వాళ్ళు ప్రేమలో విలిస్తే కరిగిపోతారు జల్దీ మీరు లేకపోతే మేము లేమని హరీశన్ వచ్చి భుజం మీద చేయని పోర్రి గుద్దరే కార్కారు గుద్దీరు ఈ దాపగిట గుద్దీరు అనుకో ఇక మిమ్మల్ని మొత్తం రోడ్ మీద ఎండల గుద్దొచ్చారు అది ఒకటి అర్థం చేసుకోరు మీరు ఇంకా 3,900 ఉండేది ఉద్యోగం లేదు ఈయనకే భద్రత లేదు ఈ సర్కారు కొలువు కాదు ఆఖరికి మీరు కాంట్రాక్ట్ కొలువు కింద కూడా మిమ్మల్ని చూస్తలేదు ప్రభుత్వం చూస్తుందా తప్పు చెప్తున్నాడా ఏమైనా కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చే జీతం ఏం చెప్పిండు దేశానికే మా తెలంగాణ దిక్సూచి అని చెప్పిండు ఎందుకు ఇలా పొద్దుగా జిల్లా మంత్రి ఉపన్యాసం కూడా ఉంది పేపర్లో 38% అవార్డులు మా తెలంగాణకు వస్తున్నాయి 20 పంచాయతీల్ని సెలెక్ట్ చేస్తే అందులో 13 పంచాయతీలు మాయున్నాయని చెప్తాడు ఎన్నడన్నా హరీష్ రావు వచ్చి గ్రామ సచివాలయంలో కూర్చొని ఏం జరుగుతుందని ఎన్నడన్నా చూసిండా చూసిండా వచ్చిండా ఏ పంచాయతీ కన్నా పొద్దుగలేస్తే బాగా తిరుగుతాడు కదా ఒక్క పంచాయతీ కార్యాలయానికి పోయి అమ్మ సెక్రటరీ అమ్మ నీ కూర్చున్నదా మీ మల్టీపర్పస్ వర్కర్లకు ఎన్నడన్నా జీతం టైంకి ఇస్తున్నామా పోనీ మీకు జీతం టైం వస్తుందా మీరు మెటర్నిటీ లీవ్ పెడితే మీకు ఎన్ని రోజులు లీవ్ ఇస్తున్నారు అసలు మీ జీతమేంది మీకేమన్నా ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఉన్నాయా మేము ఏం పని చేయాలి మీరు ఏం చేస్తున్నారు మా కోసమని ఏ రోజన్నా ఒక్క మంత్రి మీ గ్రామ సచివాలయంకి వచ్చి మీ రిజిస్టర్లు పరిశీలించిండా పరిశీలించలేదు ఎందుకంటే యదా రాజా తదా ప్రజ రాజు సెక్రటరేట్కు రాడు కానీ మీరు మాత్రం మీకేదో చిన్న కొలువు ఇచ్చారు 15,000 రూపాయలు ఇచ్చి గ్రామ సచివాలయానికి ఇందొక మిత్రుడు చెప్పిండు ఇందాక మీరు జిల్లా కలెక్టర్లు కాదు గ్రామ కలెక్టర్లు అని మేము మిమ్మల్ని గౌరవిస్తున్నామంటే ఆ ఒక్క పేరు కోసం ఎట్లాంటి స్వార్థం లేకుండా పొద్దుగాల 6 నుంచి పొద్దుగా 6 దాకా ఎప్పుడు ఎవరు ఏ అధికారి అడిగినా 24 గంటలు పనిచేస్తున్నటువంటి అధికారులు మీరైతే 15,000 కోసం 24x7 మీరు పనిచేస్తుంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనంత జీతం తీసుకొని ఎన్నడూ కూడా సచివాలయంకు రానటువంటి నాయకుడు ఎవరు వీడు పాప ప్లాకార్డ్ పట్టుకుంది ఇందాక కేసీఆర్ తాత మాకెందుకు ఈ బాధ అని అగో ఆ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు 1500 కోట్లు పెట్టి మొన్ననే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఓపెన్ చేశారు ఏంది దాని పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం గ్రామ సచివాలయాలలో మీరు పోయినంత రెగ్యులర్గా ముఖ్యమంత్రి గిట్ట ఈ రాష్ట్రంలో రోజు సచివాలయంకి వచ్చి ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తే తెలంగాణ ఇంకో 100 కిలోమీటర్ల వేగంగా అభివృద్ధి చెందేది ఈరోజు గ్రామ పంచాయతీ సెక్రటరీలు కూడా మీరు పనిచేస్తున్న దాంట్లో కనీసం 50% మిగతా ప్రభుత్వ శాఖల అధికారులు పనిచేస్తే ఈ రాష్ట్రంలో ఒక్క సమస్య కూడా పెండింగ్లో ఉండేది కాదు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీ నిజాయితీ ఇది మీలో చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు విజ్ఞులు కలెక్టర్లు కావాల్సిన వాళ్ళు గ్రూప్ 1 అధికారులు కావాల్సిన వాళ్ళు కానీ తెలంగాణ వస్తే వచ్చేటువంటి నిధులలో నీళ్లలో నియామకాల్లో మా గింతే ఉన్నది ఆ కలెక్టర్ కాకపోతే ఈ కలెక్టర్ కొలవని వస్తున్నది గ్రామ కలెక్టర్ గారన్నా మేము బాగుపడదామని చెప్పి ఆశపడి వాళ్ళు ఉద్యోగాలలో చేరిండ్రు అనేక మంది మిత్రులు హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తోటి ఏం ఆశపడ్డాం ఓ ప్రభుత్వ ఉద్యోగం వస్తే రేపు ఏదైనా మంచి సంబంధం వస్తుందేమో పెళ్లి చేసుకోవచ్చేమో అమ్మా నాన్నని బాగా చూసుకోవచ్చేమో భవిష్యత్తులో మా పిల్లల్ని బాగా చదివిపించుకోవచ్చేమో అని ఆశపడ్డారు కానీ కొడుకు బిడ్డను తీసుకొని టెంట్లకు వచ్చి ప్లే కార్డులు పట్టాల్సినటువంటి దుస్థితి వస్తుందని ఉద్యోగాలు రాసిన రోజు మనం ఎప్పుడు కూడా అనుకోలేదు
ఇలా దుస్థితి ఇక్కడికి రావడం అనేది నిజంగా దురదృష్టకరం. జీపీలో కనబడకపోతే మీ ఉద్యోగాలు వీకేస్తామని చెప్పిన ఎర్రబెల్లికి మరి నువ్వు మమ్మల్ని వీకుడు కాదు, ఇంకో 6 నెలలు అయితే మేమే నిన్ను వీకేస్తాం అనే మొండితనంతో అదే ధైర్యంతో ఈ టెంట్లో కూర్చున్న మీకందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు. ఎర్రబెల్లికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన మిమ్మల్ని వీకేస్తాడో పీకేయడో ఆయనకు తెలియదు, కానీ మీరు మాత్రం 6 నెలలు అయిన తర్వాత మీరందరూ పంచాయతీ సెక్రటరీలు అనుకుంటే పాలకుర్తిలో అది ఎర్రబెల్లో నల్లబెల్లో నాకు తెలియదు, కానీ ఏ బెల్లి కూడా కనబడకుండా పోతుంది అనేది ఆ బెల్లికి అర్థం కావాలి. ఆయన ప్రవర్తన ఎట్లుంటుంది, అధికారులతో ఎట్లా పనిచేసిండు, ఎట్లా ప్రవర్తించిండు, మహిళా అధికారుల పట్ల ఎట్లా ప్రవర్తించిండో ప్రపంచం అంతా చూసింది. నేను మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటి ఆయన మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి. జీవితంలో ఒకటే ఒకసారి మంత్రి పదవి కావాలని నమ్మిన సిద్ధాంతాన్ని పార్టీని ముంచినోడు రేపు మీరు టెంట్ వీకేస్తే మిమ్మల్ని ముంచడనే గ్యారంటీ ఉందా? 9355 మందిని అక్షరాలు తీసుకుపోయి రామప్ప చెరువులో కలిపెట్టాడు. ఎందుకంటే రేపు ఇంకో మంచి పదవి మంత్రి పదవి ఇస్తా అని కేసీఆర్ గారు చెప్తే అక్షరాలు 5 నిమిషాల్లో మిమ్మల్ని ముంచిపోయేటోడు మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి. మొన్న ఢిల్లీకి పోయిన 15 రోజుల క్రితం సీతాపడి హెడ్ మాస్టర్ వచ్చిందంటే పైకి పంపమంటే మాట్లాడిండు పంపించింది. 10:30 ఆయన పోయి బస్ ఎక్కింది. నాగాపురం కాడ దిగే వరకు 10:45 నడుచుకుంటే సీతాపడి కూరలోకి అడుగు పెట్టే వరకు 11 బావు. పాపం సార్లకి ఏంది ఎవడన్నా అడుగుతాడేమో ఏంది ఇప్పుడు వస్తున్నావు అని భయం ఉంటుంది కదా. ముందుగానే మల్లారెడ్డి ఎదురుగా వచ్చిండు. మల్లారెడ్డి ఎదురుగా రాగానే మల్లారెడ్డితో చెప్పిండంట, మల్లారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారిని కలుద్దామని పొద్దుగాల 7 గంటలకు పోతే 10 దాకా కూర్చోబెట్టిండు. మన ఇంట్లో మన కూడా అందుకని స్కూల్కి లేట్ అయినా నా తప్పేం లేదు పటేలా అని ఈయన సంజాయిషి మొదలుపెట్టిండు. ఈయన మొదలుపెట్టిన సంజాయిషి స్కూల్కి పోయిన తర్వాత హెడ్ మాస్టర్కి కూడా, ఒకవేళ ఆయన హెడ్ మాస్టర్ అయితే మిగతా టీచర్లకు కూడా సంజయ్ చెప్పుకోవాలి. ఎందుకంటే 9:30 రావాల్సిన టీచర్ 11:30 వస్తే 2 గంటలు ఆలస్యంగా వస్తే ఏమైంది అని ఎవరన్నా అడుగుతారేమో అని కనబడ్డలకు అందరికీ తొవ్వెంబడి మొత్తం రాఘపురం కెళ్ళి చింతపడక దాకా చెప్పండి ఏమని సార్. ఇంటికైనా రాత్రి దాగింది దిగనట్టున్నది, 7 పోతే 10 దాకా రాలేదు, ఫ్రీ పబ్లిసిటీ అన్నట్టు. ఇది పొద్దుకినాక చంద్రశేఖరరావుకి తెలిసిందంట. సార్ వాడు ఒక 150 మందికి ఎప్పుడు పొద్దుగాలేడు నుంచి పొద్దుకడ దాకా ఈ 150 మందిలో 4 ఓట్లు లెక్కేసుకుంటే చింతమడకలు 600 ఓట్లు పోతాయి సార్ నీకు అని చెప్పిండట. అప్పటి నుంచి కేసీఆర్ కింద ఉండేటువంటి గన్మెన్లకి వాళ్ళకి అటెండర్లకి చెప్పిండట, అరే ఎవడన్నా బడి పంతులు వస్తే మరి రాగానే పైకి ఎత్తుకరారు అని చెప్పి. కానీ ఇలా కేసీఆర్ తన విధానాన్ని మార్చుకోవాలి. పంతుల కంటే ఎక్కువ పని కలిగిన వాళ్ళు ఎవరు? పంచాయతీ సెక్రటరీలు. వాళ్ళు పంతులు 10 వస్తారు, మీరు ఎన్నింటికి వస్తారు? 6 నుంచి 7 గంటల మధ్యలో పోతారు. మా ఇంటి ముంగట మోరే దిగలేదని ఒక ఆవిడ తిట్టింది అనుకో ఏం చెప్పాలి మీరు? మల్టీపర్పస్ వర్కర్లకి జీతాలు రాక 4 నెలలు అయింది, 8,500 రూపాయలు ఉన్నారు. పంచాయతీ రాశాఖ మాతులు ఎర్రబల్లి దయాకర్ రావు గారు పిలిపించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి తెలియజేసింది. ఈరోజు ఎవరైతే డ్యూటీలో చేరారో వాళ్ళ మీద వేటు వేస్తామని చెప్పేసి మిమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మరి మీరు వాళ్ళ మీద నమ్మకం లేకుండా, వాళ్ళ మాట మీద నమ్మకం లేకుండా, మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల మీద నమ్మకం లేకుండా మాకు ఎప్పుడైతే లిఖిత పూర్వకంగా వస్తుందో అప్పటి వరకు మాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ మేము దీక్ష చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం, మరి మీ దీక్షకు నేను కూడా చెప్తున్నా నిన్న సాయంత్రం నుంచి
రగన్న వస్తున్నాడు మీకు భరోసా ఇస్తారు మీకు ధైర్యం మేము కల్పిస్తాము మీకు అండదండ ఉంటాము మీ జాబ్ ఎక్కడ ఓదు మీ పోరాటానికి భారత జనతా పార్టీ ఎప్పుడూ కూడా మద్దతు ఉంటుంది మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి మా మీద కూడా నమ్మకం తోటి మీరు ఈ రోజు ఈ దీక్ష కంటిన్యూ ఏదైతే చేస్తున్నారో మరి ఇదే తరహాలో మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా తప్పకుండా దీక్ష కొనసాగించండి బీజేపీ అండదండగా ఉంటుంది మా రగన్న అసెంబ్లీలో గలం విప్పి మాట్లాడతాడు ఒకవేళ ఈ ప్రభుత్వం మెడలు వంచక ఈ ప్రభుత్వం దిగి రాక ఒకవేళ సమస్యలు విస్మరిస్తే రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తప్పకుండా మరి రగన్న గారు మీకు ఇప్పుడు హామీ ఇస్తారే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రాగానే మీ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి అన్నగారు చెప్తారు మరి మీరు దీక్ష కొనసాగించాలని చెప్పాను మరి మొన్న కూడా ఒక విషయం చెప్పాను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను మరి మనకు అనుకూలంగా ఏదైనా జీవో వస్తే మరి ఆ జీవో కంటే ముందే పాల ప్యాకెట్లు ఆ కేసీఆర్ ఫోటో హరీష్ రావు ఫోటో ఇక్కడ స్థానిక పద్మాదేవేంద్ర రెడ్డి గారి ఫోటోలు వస్తాయి ఈ ఫోటోలు పాల ప్యాకెట్లు పక్కకు పెట్టుకుని మీకు పాల ప్యాకెట్లు పనిచేయాలంటే ఆ ఫోటోలు పక్కకు పెట్టి ఈ దీక్ష నడిపిస్తున్నటువంటి ఈ టెంట్ నిర్వహిస్తున్నటువంటి మీ అధ్యక్షులు కుమార్ గారు ప్రవీణ్ రెడ్డి గారు సంతోష్ కుమార్ లింగప్ప శ్యామల భాగ్యలక్ష్మి వీళ్ళకు పాలాభిషేకం ఇవ్వాలి మీకు పాపల పాలాభిషేకం చేసుకోండి కానీ ఎవరికి చేయదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మీ దీక్షకు భారత జనతా పార్టీ పెద్దన్న పాత్ర వహించి తప్పకుండా మీకు మీ కోరికలు నెరవేర్చేంత వరకు కూడా మేము వెండంటి ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ దీక్ష సభకు ధన్యవాదాలు తెలియజేస్తాను.